నాన్నగడలో 8 చెక్ డ్యాములు గొండ్యాల నుంచి పోయేటువంటి మొత్తం టోటల్గా బంపర్ టు బంపర్ అన్నట్లు చెక్ డ్యాములు కట్టాలని చెప్పి 2 కట్టాము, 4 టెండర్స్ అయినాయి, నత్త నడకం వస్తూ ఉన్నాయి, 4 తర్వాత ఇంకా 5 ప్రపోజల్ ఉన్నాయి. ఈ మొత్తం కట్టినట్లయితే వేపూరు రామనపల్లి వేపూరు నుంచి పై వరకు టోటల్గా చెక్ డ్యాంల 300 నీళ్ళు ఉండేట్లు ఉంటుంది. అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది, సరస్వతి కనిపిస్తుంది. కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా 3-4 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మాట్లాడదామనుకున్నా, కానీ నా మీద ఎమ్మెల్యే గారే మంత్రి గారికి సార్ ఇది 99 ఏళ్ళు మాజీ మంత్రి తీసుకున్నారు సార్ అని చెప్పడం చాలా బాధ కలిగింది. నిన్న సాయంత్రం నా మా తమ్ముళ్ళు మా ప్రెసిమిత్రులు ఫోన్ చేస్తే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా కళ్ళకి నీళ్ళు తిరిగినాయంట రాత్రి. అరే ఇంత డెవలప్ చేసిన తర్వాత, ఇంత నేను అభివృద్ధి చేసిన తర్వాత స్టేడియం కోతే నేను కనిపిస్తలేనా? బ్యానర్జీని చేయడం ఏంటి? వెంకటేశ్వర స్వామి గుడికి పోయినా ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మా గుడి పనిచేసిన నాడు మీరు వచ్చి కరెంట్ ఇప్పించి ఆదుకున్నారు సార్. బయట బ్యానర్ కడితే అన్ని బ్యానర్లు ఉన్నాయి, మీ బ్యానర్ మున్సిపాలిటీలో చించేసిస్తారు, పూజారులు బాధపడ్డారు. బ్యానర్ చించేస్తే ప్రజలు గుండెల్లో చించేస్తారా? ఈ చౌరస్తాలు మార్చేస్తారా? రోడ్లు మార్చేస్తారా? స్టేడియాలు మార్చేస్తారా? గుళ్ళు మారుస్తారా? దర్గాలు మారుస్తారా? చర్చి శిల్వకుట్టలు మారుస్తారా? మన్నెకొండ రోప్వే హాస్పిటల్ పోయిన తర్వాత ఈ హాస్పిటల్ ఎవరు కట్టిందంటే శ్రీనివాస్ గౌడ్ తెచ్చిండని చెప్పరా? శ్రీనివాస్ గౌడ్ స్లాబ్లు వేసిండ్రు, గోడలు కట్టిపోయిండు, ఇప్పుడు వీళ్ళు ప్లాస్టిక్ చేపిస్తున్నారు మెల్లగా అన్నారా? మీరు మంచి పనులు చేసిన వారిని హర్షిస్తాం కదా. 2.5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే పోయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు చేయండి. ఈ పనులు చేస్తే కూడా మంచి పేరు వస్తుంది కదండి, ఎందుకు చెప్పండి? పబ్లిక్ ప్రశాంతంగా ఉండాలి అని మేము కోరుకుంటాము, మంచిగా ఉండాలి అని కోరుకుంటాం, అందరు బాగా కోరుకుంటున్నాం, మామూలు మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం. రాత్రి నవ్వాలని ఎక్కడ పోయినా మామన్నారుకి ఏ రోడ్డు తీసుకపోవాలి, మామన్నారుకు ఏం పార్కు తీసుకపోవాలి, మామన్నారుకు ఏం వస్తుంది ఏం చేయాలి అని రాత్రి పగలు కలలు కానీ కష్టపడి రెక్కలు బొక్కలై ఒక్కొక్కసారి 3-4 సార్లు తిరిగి హాస్పిటల్లో పెట్టాలంటే పోయి పట్టుకొని 2 సంవత్సరాలు కరోనాలో కష్టాలు చూసినా, కరోనాలో చావులు చూసినా, డాక్టర్లు చనిపోతే కూడా ఎవరైనా పరిస్థితి చూసినా, రేపు భవిష్యత్తులో నా మహబూబ్నగర్లో ఎవరు చనిపోవద్దు, ఏ వైరస్ వచ్చినా ఎంత తట్టుకునే శక్తి ఈ హాస్పిటల్కి ఉండాలని ముఖ్యమంత్రి గారిని అడిగి నేను ఒక హాస్పిటల్ ఉన్నాక ఇంకో హాస్పిటల్ ఇవ్వరు, కానీ ఒక హాస్పిటల్ ఉన్నాక మరొక హాస్పిటల్ ఇచ్చిన 1000 పడకల హాస్పిటల్ ఇచ్చినానండి. నేను కట్టిన 1000 పడకల హాస్పిటల్ బిల్డింగ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మహబూబ్నగర్లో అలాంటి బిల్డింగ్ ఒక్కటి చూపించండి. మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు ఒక్కటి చూపించండి. ఇన్ని కేజీబీబీ స్కూల్ కట్టినాం, చూపించండి. 125 కోట్లతో మైనార్టీ స్కూల్ తెచ్చినాం, కంప్లీట్ చేయండి. బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలకు కూడా ప్లేస్ చూసినాం, ఓసీ గురుకులాలను కూడా ప్లేస్ చూసి పెట్టినాం, జియో ఇష్యూ కాదని. కనుక దయచేసి మీడియా ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా, నేను ఏ పదజాలాలు వాడినా, నా భాష ఏంటి, నా ఆవేదన ఏంటి, మీరు అర్థం చేసుకొని వారి దృష్టి తీసుకొచ్చి ఆ బ్యానర్ నించుడు, ఐవల కొట్టుడు, వాళ్ళ పిల్లలతో చేయించడు, ఏం తిన్నట్టు మంచి పద్ధతి కాదది. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. మాకన్నా మీరు రైతు బంధు ఎక్కిస్తారని, మాకన్నా ఎక్కువ మహిళలకు పెన్షన్ ఇస్తారని, ముసలి వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఇస్తారని, రైతు బీమా ఇస్తారని, దళిత బంధు ఇస్తారని, బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చినందుకు మిమ్మల్ని అధికారంలో పెట్టింది. అవి దృష్టి పెట్టండి, అవి కంప్లీట్ చేస్తే మరోసారి మీకు అవకాశం ఇస్తారు. ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే ప్రజల ఇష్టం, మీరు మంచిగా అనిపిస్తే ప్రజల ఇష్టం. మేము అన్నీ చేసినాం అంటలేము, మేము కొన్ని చేయలేదు, ఇంకా చేసేటుండే కొన్ని అక్కడక్కడ పొరపాట్లు జరిగినాయి. మళ్ళీ భవిష్యత్తులో భగవంతుడు అవకాశం ఇస్తే ఇప్పుడు జరిగిన అవకాశాన్ని, ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లని, ఒక్క పొరపాటు కూడా లేకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది కలగకుండా,
అవన్నీ సరి చేసుకొని ఈ మామ్నాడు అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మామ్నాడు డెవలప్మెంట్ గురించి ఎన్ని ఎంత కాంప్రమైజ్ అయినా సరే, అన్ని ఏదైనా సరే కాంప్రమైజ్, ఈ మామ్నాడు అభివృద్ధి నా లక్ష్యం, పేదల అభ్యున్నతి నా లక్ష్యం, కులాలకు మతాలకు ఆదరించి వాళ్ళు ఆదుకోవడమే మా లక్ష్యం, అంత తప్ప ఏం లేదు. నేను మామ్నాడుకు వచ్చింది హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా మామ్నాడు పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో వచ్చింది తప్ప వేరే లేదు. వచ్చిన క్రమంలో రకరకాలుగా అన్ని ఏళ్ళు సక్కముడు రకరకాలు జరిగి ఉండొచ్చు. మీరు మాకన్నా బాగా చేస్తామని ప్రజలు భావించి ఉండొచ్చు, మరి ఆ పని చేసి చూపించండి. కానీ ఒక మంత్రి గారికి నా మీద చెప్పి ఏ ఆధారం లేకుండా 8 నెలలు అయితే కూడా అదే మాట చెప్తున్నారు, అదే మాట చెప్తున్నారు. మరి ఒక కాగితం తెచ్చి విలేకరులకు గెజుడా 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ ఎవరు మరి అన్నక తమ్ముడిక బావక బామ్మడిక ఇచ్చిండు చూపించండి. కట్టింది ప్రభాకర్ రెడ్డి, 10 సంవత్సరాలు తీసుకున్నది చాణక్య రెడ్డి, ఉన్న చాణక్య రెడ్డి కూడా వెళ్ళిపోయింది, వాపసు వెళ్ళిపోయాడు 10 సంవత్సరాలు ఇచ్చిందని కూడా 99 సంవత్సరాలు అని చెప్పి నా మీద నిందమపడము, ప్రజలలో ఒక దుర్మార్గంగా చిత్రీకరించడం ఎంతవరకు సంబంధిస్తుంది? మీరు దృష్టి పెట్టాల్సింది మహబూబ్నగర్ అభివృద్ధి పైన, మీరు దృష్టి పెట్టాల్సింది నిన్ను గెలిపించిన వాళ్ళ ప్రజలపైన, గెలిపించిన నాయకుల పైన, గెలిపించిన ప్రజలపైన, మామూలు అభివృద్ధి పైన పెట్టి చేయండి. నా అవకాశము నా అవసరము ఉంది అంటే ఒక ఫోన్ చేపియండి, చిన్న ఫోన్ చేయి శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఇది అర్థమవుతుంది ఏంటంటే ఉరికొస్తారు మీ ఆఫీస్కి రమ్మని వస్తా వచ్చి ఇది ఇట్లా చేద్దామని. మామూలు అభివృద్ధి గురించి అహర్నిశం మీరు ఏం చేయమన్నా చేస్తాను తప్ప ఇక మీరు ఇవన్నీ రూమర్స్ సృష్టించడం బంద్ చేయండి దయచేసి.